అందరూ ఉన్నారా రెడీగా? నేను గుడ్ మార్నింగ్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ని. ఈరోజు మనం మీ అందరినీ తెల్లవారుజామున ఉదయగిరి కోటకు వచ్చేయండి అని చెప్పాను. వచ్చేసినట్టున్నారు అందరూ. ఏడుంది ఉదయగిరి కోట? నెల్లూరు దగ్గర ఉంది. ఉదయగిరి కోటకు వచ్చారు కదా మీరంతా, ఇప్పుడు అక్కడి నుంచి ఇక మనం బయలుదేరదాం. నన్ను కాసేపు కృష్ణదేవరాయలు అనుకోండి, అక్కడి నుంచి ఇక మనం బయలుదేరదాం. దీనిని హిస్టరీలో ఏమంటారంటే కళింగ దండయాత్ర అంటారు, ఒరిస్సా దండయాత్ర అంటారు, లేదా శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దండయాత్ర అంటారు. మ్యాప్లో ఒకసారి చూడండి, తూర్పు దండయాత్ర, తూర్పు దండయాత్ర అంటారు కర్ణాటక నుంచి ఒరిస్సా మీదకి. పర్టికులర్గా కర్ణాటక మీద నుంచి అన్నప్పుడు కర్ణాటక నుంచి ఆయన ఉదయగిరి వచ్చాడు. ఉదయగిరి కాడ నుంచి కోస్తా వెంబడి, ఉదయగిరి కాడ నుంచి ఉదయగిరి, దెన్ ఆల్సో ఉదయగిరి తర్వాత ఏ స్టేషన్ వస్తే రైల్వే స్టేషన్ ఆ స్టేషన్ అనుకోండి. అట్లా రైల్వే స్టేషన్ అని కాదు, ఉదయగిరి నుంచి బయలుదేరి నెల్లూరు, దెన్ ఆల్సో గుంటూరు, సారీ నెల్లూరు అదే ఉదయగిరి, ప్రకాశం, గుంటూరు, ఆ తరువాత కృష్ణ, ఆ తర్వాత నల్లగొండ, ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత కటక్, ఒరిస్సా వరకు దండయాత్ర జరిగింది. ఈ దండయాత్ర కృష్ణదేవరాయ లైఫ్లో, మన గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్ లైఫ్లో కీలకమైన ముఖ్యమైనటువంటి అనేక కాన్సెప్ట్లను మోసుకొచ్చిన దండయాత్ర కళింగ జైత్ర యాత్ర. కృష్ణదేవరాయలు ఎలా ఉంటారు అని అంటే మీకు నేను చెప్పా, కృష్ణదేవరాయలు పొడగరి కాదు, పొట్టి కాదు, మధ్య రకం, బొద్దుగా ఉంటారు, ముద్దుగా ఉంటారు. కాకపోతే అతని ముఖంపై స్ఫోటకపు మచ్చలున్నాయి. నేను చెప్పింది కాదు, డొమింగో పేయస్ అనే పోర్చుగీస్ ట్రావెలర్ చెప్పినటువంటి మాట. ఓకేనా? కాబట్టి కృష్ణదేవరాయలు మంచి ఎక్సైజులు చేసేవాడు, మంచి దేహదారుణ్యం కలిగినోడు, తెల్లవారుజాము 3:30 లేచి గుర్రపు స్వారీ చేసినోడు, ఫిజికల్గా గట్టిగా ఉన్న మనిషి. అందువల్లే అతను అంటే హిందుస్థాన్కి హడల్ అని కూడా డొమింగో పేయస్ తన రచనల్లో, డొమింగో పేయస్ తన రచనల్లో కృష్ణదేవరాయల మూర్తిమత్వాన్ని వర్ణించాడు. ఎక్కడో సమ్ మ్యూజియంలో కృష్ణదేవరాయలు తను ఎక్సైజులు చేస్తూ ఎత్తినటువంటి డంప్స్, ఆ రాళ్ళు, ఆ రాళ్లలో మధ్యలో ఇలా చెక్కి రౌండ్గా మధ్యలో పట్టుకునేటప్పుడు ఐరనీ లేపుతాం కదా, ఐరన్ డంప్స్, అలా రాళ్ల డంప్స్ తయారు చేసి అలా కృష్ణదేవరాయలు ఎత్తేవన్నీ ఒక చోట మ్యూజియంలో కుప్పపోసి ఉన్నారు, బహుశా కర్ణాటక ఎక్కడో మ్యూజియంలో. అంటే ఫిజిక్ అనేది జాగ్రత్త కాపాడుకోవాలి, రాజు రాజు కాపాడుకోవాలి. ఫిజిక్ కాపాడుకుంటే ఎదుటోళ్ళని బెదరగొట్టవచ్చు, భయపెట్టవచ్చు. రాజు అనేవాడు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఈ రెండు కృష్ణదేవరాయల దగ్గర ఉన్నాయి. అందువల్లే విజయనగరాన్ని 4 రాజవంశాలు ఏలినా కృష్ణదేవరాయలకి అంత పేరు ఎట్లా వచ్చిందంటే రకరకాల విన్యాసాలు చేశాడు కృష్ణదేవరాయలు. ఒక్కోసారి కృష్ణదేవరాయలు క్రూరుడుగా కనపడతాడు, క్రూరుడుగా కనపడతాడు, ఒక్కోసారి శాంతమూర్తిగా కనపడతాడు, ఒక్కోసారి దయాగుణాల రాజుగా కనపడతాడు, ఒక్కోసారి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తాడు కృష్ణదేవరాయలు. కారణం ఏంటంటే కృష్ణదేవరాయలు వైష్ణవ మతస్థుడు, ఆయన గురువు వ్యాసరాయలు, విజయనగరపు అధికార మతం వైష్ణవం. ఎస్, కనుక శ్రీకృష్ణదేవరాయలు 1513-1519 మధ్య కళింగ దండయాత్ర చేశాడు. అంటే అప్ టు నెల్లూరు నుంచి ఒరిస్సా వరకు, నెల్లూరు నుంచి ఒరిస్సా వరకు కోస్తా బెల్ట్ మొత్తం కవర్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ ఒరిస్సాలో ఆ రాజుని వేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణం సేమ్ తిరుమలకు వచ్చి అక్కడ నుంచి తను కర్ణాటకలోని విజయనగరం హంపికి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కారణాలు రెండు. కృష్ణదేవరాయలు మీ అందరికీ తెలుసు అప్పటికే గాంగరాజుని వేశాడు. కృష్ణదేవరాయలు అప్పటికే గాంగరాజుని వేశాడు. కృష్ణదేవరాయల పీరియడ్లో తనకు తెలియకుండానే భౌమిడి రాజ్యం 5 ముక్కలు అవ్వడం తన అదృష్టం. అలానే బీదర్ రాజుని సింహాసనంపై కూర్చోబెట్టి వచ్చాడు. ఆ తర్వాత పోర్చుగీసులకి గోవా ఇప్పించాడు. ఇలాంటి ప్రీవియస్ విజయాల అనంతరం ఈ విజయాలు మునిగి తేలుతున్నప్పుడు
రెడ్డిరాజుల కాలంలోనే రాజమండ్రి వరకు వచ్చారు గజపతులు ఒరిస్సా నుంచి. రెడ్డిరాజుల కాలంలోనే గజపతులు రాజమండ్రి వరకు వస్తే కాటయ్య వేమారెడ్డి అనే కుమారగిరి రెడ్డి బొమ్మర్ది వాళ్లను తరిమి రాజమండ్రి రెడ్డి రాజ్యానికి ఒక ఒక వాతావరణాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఈ స్టోరీ అయ్యేటప్పటికి గజపతులు ఇక్కడ దొంపదగా ఉదయగిరి వరకు వచ్చేసారు. అంటే రాజమండ్రి దాటుకుని, విజయవాడ దాటుకుని, గుంటూరు దాటుకుని, అద్దంకి దాటుకుని, అద్దంకి దాటుకుని, కావలి దాటుకుని, ఒక మాట చెప్పాలంటే ఎక్కడి వరకు వచ్చారు అంటే ఉదయగిరి వరకు మొత్తం బెల్టు గజపతులు వెళ్ళినటువంటి పరిస్థితి. తీరాంధ్రం, మ్యాక్సిమం తీరాంధ్రం, నెల్లూరు వరకు అంటే తీరాంధ్రం మొత్తం కదా గజపతుల చేతికి వెళ్ళిపోయింది. కానీ కృష్ణదేవరాయలకి ఓ పక్కన పడమటి తీరం ఉంది, తనకు తూర్పు తీరం కూడా అవసరం. వ్యూహాల రీత్యా, వర్తక వ్యాపారాల రీత్యా, సర్వసంపదల రీత్యా, డెల్టాల రీత్యా, అందువల్ల డెల్టాలంటే మంచి పంటలు పండుతాయి, డెల్టాల రీత్యా తనకు రెండు తీరాలు కావాలి. అందువల్ల కృష్ణదేవరాయలు ఈసారి తూర్పు తీరం మీద పగబట్టాడు. తుఫానుల, ఉప్పెనల, సునామీల విజృంభించడం స్టార్ట్ చేశాడు. మెయిన్ గజపతుల నుంచి తీరాంధ్రాన్ని విముక్తి చేయాలి. రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తీరాంధ్రాన్ని తన చేతుల్లో తీసుకుని విజయనగరపు వర్తక వాణిజ్యాలను పెంచుకోవాలి. ఈ రెండు కారణాలు. మూడోది ఏంటంటే కృష్ణదేవరాయల్ని సాధారణంగా మనం అంటాం సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ. సంగీతంలో వీణమేటగలడు, సాహిత్యంలో అముక్తమాలిద రాయగలడు, జాంబవతి పరిణయం రాయగలడు, ఉషా పరిణయం రాయగలడు, ఆ సత్యవధు ప్రీడనం రాయగలడు, ఎన్నో బుక్స్ రాయగలడు, మదాల సచరిత రాయగలడు, తెలుగులో అమృతమాలిద రాయగలడు. సంగీత సాహిత్యం సమరాంగణ సార్వభౌమ, సమరాంగణ సార్వభౌమ. యుద్ధంలో దిగితే అటో ఇటో తేలిపోవాల్సిందే. ఇలాంటి దమ్మున్న పరిపాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు తీరాంధ్రం నుంచి గజపతులను తన్ని తరిమాలని, గజపతులను తీరాంధ్రం నుంచి పర్టికులర్గా ఉదయగిరి నుంచి, తీరాంధ్రం నుంచి పర్టికులర్గా ఉదయగిరి నుంచి నెట్టుకుంటూ ఒరిస్సాకి తీసుకెళ్లాడు గజపతుల్ని. బేసికలీ గజపతులు ఒరిస్సానే, ఒరిస్సాకి నెట్టాడు. ఒక భీకరమైన భయంకరమైన యుద్ధం ఒరిస్సాలో జరిగింది లాస్ట్కి. అర్థం అట్లా నెట్టుకుంటూ మీరెవర్రా, ఇది మాదిరా, కొండవీడు మాది, కొండపల్లి మాది, జల్లిపల్లి మాది, దేవరకొండ మాది, నల్లగొండ మాది, ఇంకా మాట్లాడితే కటకం కూడా మాదే, ఇంకా మాట్లాడితే కటకం కూడా మాదే అంటూ నెట్టుకుంటా వెళ్ళాడు ఒరిస్సా వరకు, కటకం వరకు శ్రీకృష్ణ దేవరాయలు ఈ తూర్పు దిగ్విజయ దండయాత్రల్లో. సుమారుగా కృష్ణదేవరాయలు పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, సుమారు ఏడు సంవత్సరాలు కృష్ణదేవరాయలు మధ్య మధ్యలో రాజధానికి వెళ్ళొచ్చేవాళ్ళే. మధ్య మధ్యలో తన హంపీకి వెళ్ళొచ్చేవాడు, హంపి హోస్పేట. బట్ ఏడేళ్ళు తను రోడ్డు మీద ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే గమ్యం సినిమాలాగా ఈ స్టోరీ అంతా జిలాని, ఏడేళ్ళు ఈ స్టోరీ అంతా మనకి అనేక కాన్సెప్ట్లను, అనేక బిట్లను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోసుకొచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జాతర యాత్ర 1513లో ఉదయగిరిలో స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఉదయగిరి వరకు వచ్చేశారు గజపతులు. ఉదయగిరిలో గజపతుల సామంతుడు రాహుత్తర రాయుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. రాహుత్తర రాయుడు అతని పేరు. ఉదయగిరి కోటను ఎయ్యడానికి కృష్ణదేవరాయలకి కొన్ని పుస్తకాలు చెప్పినట్టు ఆరు నెలల సమయం పట్టింది ఉదయగిరిని ఎయ్యడానికి కృష్ణదేవరాయలకి. ఆరు నెలల సమయం, ఎందుకంటే గజపతులు బలంగా ఉన్నారు. ఓ పక్కన తన మహామంత్రి అప్పాజీ తిమ్మరుసు చుట్టాలు ఉన్నారు, మంది మార్బలం ఉంది, విశేషమైన సైన్యం ఉంది, అయినా ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఉదయగిరి మీద పడితే ఆ యొక్క ఉదయగిరి కోటకు లగ్గలేసి, లగ్గలు అని అంటే కోట గోడలు అని అర్థం, మీ కాకతీయుల్లో కూడా చెప్పిన లగ్గలు అని. లగ్గలు వేసి అంటే స్టెప్ బై స్టెప్ ఏమంటారు దాన్ని మనం, మట్టితో ఇట్లా వేసుకుంటూ వెళ్తారు, లేకపోతే కర్రలతోటి పందిరి వేసుకుంటూ వెళ్తారు, వీటిని లగ్గలు అంటారు. అలా వేసుకుని కోట మీదకి ఎక్కి అవతల పక్క దూకి
అక్కడ ఉన్నటువంటి వాళ్ళను నిర్జీవింపజేసి, ఏది ఉదయగిరిలో బీభత్సం అంటే ఎంత బీభత్సం అంటే ఉదయగిరి కోటల చుట్టూతా ఉన్న జొన్నచేలల్లో రాత్రి పగలు దాక్కొని సుమారు కొన్ని నెలల పాటు కనపడకుండా వాళ్ళకి దాక్కొని వాళ్ళ యొక్క సేనానుల ఆహార్యం, సేనానుల డ్రెస్సింగ్ స్టైల్ వీళ్ళు మారిపోయి వాళ్ళ సైన్యంలో కలిసిపోయి ఒక రోజున, ఒక దినాన, ఒక అర్ధరాత్రి దినాన సైన్యం విరుచుకుపడింది ఉదయగిరి యొక్క గజపతుల సామంతుడైన రాహుత్తర రాయుడి మీద. అంటే యుక్తితో, దియుక్తితో కృష్ణదేవరాయలు ఉదయగిరిని వేయాల్సి వచ్చింది. ఆ రాహుత్తర రాయుడు అడవులకు పారిపోయాడట. పాపం రాహుత్తర రాయుడు అడవులకు పారిపోయాడు, ఎటు పారిపోయాడు తెలియదు. అప్పుడు మనోడు ఉదయగిరిలో రాయసం కొండ మురుసు, ఉదయగిరిలో అంటే యాక్చువల్లీ ఉదయగిరిలో రాయసం కొండ మురుసు అనే సేనాని నాయకత్వాన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు సలహాలతో ఉదయగిరిని చేశారు. రాయసం కొండ మురుసు అతని పేరు. రాయసం కొండ మురుసు, రాయసం కొండ మురుసు, రాయసం కొండ మురుసు. ఎస్, రాయసం కొండ మురుసు. ఆ గజపతుల తరపునేమో రాహుత్తర రాయుడు, కృష్ణదేవరాయల తరపునేమో రాయసం కొండ మురుసు. ఈ రాయసం కొండ మురుసు సహకారంతో రాహుత్తర రాయుణ్ణి, ఇతని సేనానితో రాహుత్తర రాయుణ్ణి ఓడించగా అతను ఓ రకంగా చెప్పాలంటే రాహుత్తర రాయుడికి వీరభద్ర అనే పేరు కూడా ఉంది. రాహుత్తర రాయుడు అడవులకి పారిపోయాడు, కృష్ణదేవరాయలు వెంబడించి అతన్ని చంపాడు అని అంటారు. అతనిని చంపాడు, రాహుత్తర రాయుణ్ణి చంపాడు, ఉదయగిరిని కృష్ణదేవరాయలు వశం చేసుకున్నాడు అనేది మనకి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే నాన్న 1514లో ఇది ప్రధానంగా జరిగింది. ఆ రాహుత్తర రాయుణ్ణి పారదోరవిలేదా, వీరభద్ర రాయుణ్ణి పారదోలాడు 1514లో ఉదయగిరి మీద. రాయసం కొండమూరుసు అని విజయనగర సేనాని విజయాన్ని సాధించడం జరిగింది. రైట్. ఆ తర్వాత కృష్ణదేవరాయలు, ఇదేదో మనం సింపుల్ పాయింట్లో చెప్తుందని కాదు, ఉదయగిరి నుంచి మనం వస్తున్నాం, కోస్తా వెంబడి వస్తున్నాం. ఆ తర్వాత కృష్ణదేవరాయలు కందుకూరు, వినుకొండ, రైట్, అద్దంకి, బెల్లంకొండ, నాగార్జునకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ ఇవన్నీ వేశాడు. ఎన్ని కోటల్ని ఆక్రమించుకున్నాడు కృష్ణదేవరాయలు ఉదయగిరి విజయగర్వంతో. ఉదయగిరి విజయగర్వంతో కందుకూరు కోట, వినుకొండ కోట, అద్దంకి, కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ ఈ రాజ్యాలను వేసుకుంటా వచ్చాడు కృష్ణదేవరాయలు. వేసుకుంటా వచ్చి 1515 సమయానికి కొండవీడు కోటకాడికి చేరుకున్నాడు. కొండవీడు కోటకాడికి చేరుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. కొండవీడుని గజపతుల ప్రతాపరుద్ర గజపతి వాళ్ళ అబ్బాయి వీర రుద్ర గజపతి పరిపాలిస్తున్నాడు. వీర రుద్ర గజపతి కొండవీడుని వీర రుద్ర గజపతి పరిపాలిస్తున్నాడు. కొండవీడుని గుర్తుపెట్టుకోవాలి. వీర రుద్ర గజపతి, కొండవీడు, కొండవీడి కోట. వరంగా చెప్పాలంటే 2 నెలలు పట్టింది కృష్ణదేవరాయలు వేయడానికి. శత్రు దుర్భేద్యంగా ఉంది కొండవీడి కోట, మామూలుగా లేదు. దాన్ని ఎక్కడానికి చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ కొండవీడు కోట 2 నెలల ముట్టడి జరిగింది. ఈ వీర రుద్ర గజపతి పారిపోయాడు. ఆ టైంలో వీళ్ళ అయ్యా ఒరిస్సాలో రాజు ప్రతాపరుద్ర గజపతి. ఇతను పారిపోతే నాదేండ్ల గోపన అనే వ్యక్తిని, ఇతను తిమ్మరుసికి మేనల్లుడైతాడు. నాదేండ్ల గోపన, నాదేండ్ల, నాదేండ్ల గోపన అనే వ్యక్తిని నియమించాడు కొండవీడు తమ విజయనగరపు పాలకాధీశుడిగా. ఇతనిని నియమించడం జరిగింది. కొన్ని బుక్స్లు తిమ్మరాజు నియమించాడని ఉంది. తిమ్మరాజు అని పెట్టుకోండి, నాదెండ్ల గోపన్ అని పెట్టుకోండి, వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వండి. ఆ తర్వాత కొండవీడుని వేసిన తర్వాత అక్కడ కొండవీడుకు చెందిన సామంతుల భార్యలు, కొండవీడుకు చెందిన రాజుల భార్యలు, గజపతుల భార్యలు, అంతఃపుర సేవికలు వీళ్ళందరినీ తీసుకొచ్చి, వీళ్ళందరినీ తీసుకుని అమరావతి తీసుకొచ్చాడు కృష్ణదేవరాయలు. వీళ్ళందరినీ కొండవీడి తర్వాత అమరావతికి తీసుకొచ్చాడు. మహిళలందరినీ, కొన్ని వేల మందిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అమరావతిలో వాళ్ళ సమక్షంలో తాను తులాపురుష దానాన్ని నిర్వహించుకున్నాడు. తులాపురుష దానం అంటే
ఒక తక్కెడలో కూర్చోబెట్టి మరో తక్కెడలో బంగారం దూసి దాన్ని పేదలకు, ఆవులకు, దాన్ని పేదలకు, గోవులకు, బ్రాహ్మణ పండితులకు, గోవుల పోషణకు ఆ యొక్క బంగారాన్ని ఉచితంగా ఇచ్చేస్తారు. ఓ రంగా చెప్పాలంటే కలకాభిషేకం కాదు కానీ, కలకాభిషేకం అనే మనిషిని సన్మానిస్తారు. ఇది తులాపురుష దానం అంటే కూర్చోబెట్టి ఒక త్రాసులో మరో త్రాసులో బంగారాన్ని దూసి పేదలకు పంచడాన్ని తులాపురుష దానం అని అంటారు. అమరావతిలో ఆ మహిళల ద్వారా నిర్వహించాడు. ఆ మహిళల్ని తీసుకొచ్చి, ఓడిపోయిన మహిళల్ని తీసుకొచ్చి, ప్రాణాలు పోగొట్టుకున్నారు పాపం వాళ్ళ భర్తలు, వాళ్ళందరినీ బందీలుగా ఖైదీలుగా పట్టుకొచ్చి వాళ్ళ ద్వారా శ్రీకృష్ణదేవరాయలు తులాపురుష దానాన్ని ఘనంగా నిర్వహించుకున్నాడు అమరావతిలో. ఎస్, అమరావతిలో గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత కృష్ణదేవరాయలు గారు అమరావతి దాటుకొని, కొండపల్లి చేరారు. కొండపల్లి కూడా గజపతుల కిందే ఉంది. కొండపల్లి కూడా శత్రు దుర్భేదమైన దుర్గం, మామూలు దుర్గం కాదు. కొండపల్లి కూడా శత్రు దుర్భేదమైన దుర్గం. కొండపల్లి మీదకి వెళ్ళాలంటేనే 45 నిమిషాలు ప్రయాణం చేయాలి. మా సౌమ్యకు తెలుసు, కొండపల్లి సౌమ్య మన 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 అమ్మాయి ఉన్నారు కదా, సౌమ్య జగదీష్, కొండపల్లి మీద వెళ్తానికి 45 మినిట్స్ పడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే విజయవాడకు సమీపాన ఉన్నటువంటి అతి అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ కొండపల్లి. అక్కడ ఉన్నటువంటి కొండపల్లిలో ఉన్నటువంటి ఆ 45 నిమిషాలు మన కొండపల్లి పైకి వెళ్ళాలంటే చుట్టూ దట్టమైన అడవి, నిజం దట్టమైన అడవి. 2-3 టైమ్స్ మా కాలేజీ పిల్లల్ని, అమ్మాయిలను కూడా నేను తీసుకుని వెళ్ళా, మాది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి. దట్టమైన అమ్మాయిలు, దట్టమైన అడవి, మొత్తం 45 నిమిషాలు మీరు ప్రయాణం చేస్తే కానీ కొండపల్లి మీదకి వెళ్ళరు. ఆ అడవిలో ఔషధ గుణాల మొక్కలు ఎక్కువ ఉంటాయి, అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ అడవిలో తీసినటువంటి ఆ చెట్టు యొక్క వుడ్ ద్వారానే కొండపల్లి బొమ్మలు తయారవుతాయి. ఆ అడవిలో తీసే ఆ యొక్క కలప ద్వారానే కొండపల్లి బొమ్మలు, ఆ బొమ్మలు ఈజీగా తయారు చేయడానికి అనువైన కలప కొండపల్లి అడవిలో ఉంది. కనుక కొండపల్లి అద్భుతమైనటువంటి నెలవు, అద్భుతమైన కోట, మామూలుగా లేదు కొండపల్లి. జైలు ఉంటుంది, అంతఃపురం ఉంటుంది. కొండపల్లి కోటలో వేదికలు ఉన్నాయి, నాట్యశాలలు ఉన్నాయి. మీరు తిరిగి చూడడానికి మీకు 1-2 గంటలు పడుతుంది లోన. అసలు ఏం నిర్మించారు కోట? ఈ కొండపల్లికి వెళ్ళాడు. ఈ కొండపల్లి కోట యాక్చువల్లీ గజపతుల సేనాని అయిన సీతాపతి రాజు కింద ఉంది. ఆ రోజుల్లో అప్పటికే కొండపల్లి కోట మీద మాద అని కుతుబ్షాహీలకి, గజపతులకి ఘర్షణ జరుగుతుంది. కుతుబ్షాహీలు కొండపల్లి కోటను ఆకుబడి చేసి అక్కడ కాపలాదారుడైన సీతాపతి రాజుని షీతాబ్ ఖాన్ అని పేరు పెట్టారు. ఉన్నారు కృష్ణదేవరాయలు. కొండపల్లిని కోటను కూడా ఒక రకంగా చెప్పాలంటే 2 నెలల ముట్టడి అనంతరం కొండపల్లి కోటను కృష్ణదేవరాయలు కైవసం చేసుకున్నాడు. తిమ్మరుసు సలహా, ఒక 3-4 కిలోమీటర్ల మేర సైన్యం తను బయలుదేరి రాజు కదిలే రవితేజములు అదరగా ఉదయగిరి టు కందుకూరు, వినుకొండ అద్దంకి, బెల్లంకొండ నాగార్జునకొండ, టు కొండవీడు, టు అమరావతి, టు కొండపల్లి. ఇదేదో ఒక రోజులో జరగల. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలు 7 సంవత్సరాలు దీన్ని తీసుకున్నాడు. 7 ఇయర్స్ తీసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు టైం. కాబట్టి కొండపల్లిని ఆక్యుపేట్ చేసుకుని కృష్ణదేవరాయలు ఆ తర్వాత తెలంగాణంలోకి ఎంటర్ అయ్యాడు కృష్ణదేవరాయలు. తెలంగాణలో జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్లగొండ, వరంగల్ కోట వీటి మీద అటాక్ చేశాడు కృష్ణదేవరాయలు. తెలంగాణలో జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్లగొండ, వరంగల్ వీటిని ఆక్రమించాలి, దండయాత్రలు చేయాలి. దీస్ ఆర్ ఆల్ ప్లేసెస్ నాట్ ఆక్యుపైడ్ బట్ ఓన్లీ అటాక్స్. అర్థమైందా దేవి? అర్థమైందా? ఇవన్నీ అటాక్సే, నాట్ ఆక్యుపైడ్. కాకపోతే అటాక్ చేసి సామర్థ్యంగా పెట్టుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. కాబట్టి తెలంగాణ జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్లగొండ, వరంగల్ కోట ఈ సమయంలో
మనకి ఈ సమయంలో మనకి మహమ్మద్ కులీ, ఈ సమయంలో మనకి సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉన్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉన్నాడు గోల్కొండలో. ఇతను మాత్రం కృష్ణదేవరాయల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కొనలేదు. ఎందుకంటే పాపం అతను 1512 సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ రాజ్యాన్ని పెట్టుకున్నాడు గోల్కొండలో స్వతంత్రంగా. స్వతంత్రంగా సుల్తాన్ కులీ గోల్కొండలో స్వతంత్ర రాజ్యాన్ని పెట్టుకున్నాడు. అప్పుడే పెట్టుకున్నాడు పాపం. ఇక అతను ఇంత ఇంత భారీ జైజాంటిక్ పర్సనాలిటీ దండయాత్ర చేసుకొస్తున్న కృష్ణదేవరాయల్ని అతను ఏమి ఎదుర్కోగలడు? సుల్తాన్ కులీ ఒకసారి ఆలోచన చేయండి, సుల్తాన్ కులీ ఏమి ఎదుర్కోగలడు? సుల్తాన్ కులీ ఎదుర్కోలేడు. అందువల్ల ఆయన చెప్పాను కదా మీకు, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడని, ఇక్కడ తగ్గాడు. తగ్గడం వల్ల కృష్ణదేవరాయలు జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్లగొండ, వరంగల్ కోట వీటన్నిటిని దండయాత్రలు చేస్తూ ఓడించుకుంటూ ఈ అన్ని ప్రాంతాలకి సీతాపతి రాజుని తన సామంతుడిగా పెట్టుకుని, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాజమండ్రి విశాఖపట్నం మీదుగా ఒరిస్సా వరకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు మళ్ళీ విజయవాడ మీదుగా రాజమండ్రి, అక్కడి నుంచి ఒరిస్సా, ఇలా కృష్ణదేవరాయలు ఈ ప్రయాణం జరిగింది. కృష్ణదేవరాయలు ఈ ప్రయాణం ఇలా జరిగింది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి, ఉదయగిరి గుర్తుపెట్టుకోండి, వరుస క్రమంలో ఉంచండి అంటాడు. అందువల్ల ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒరిస్సా ఎనిమిది ఎనిమిది ఇది కృష్ణదేవరాయలు తూర్పు దండయాత్ర ప్రయాణం. సూర్యుడికి ఒక రకంగా చెప్పాలంటే ఎదురుగా వెళుతున్నటువంటి దండయాత్ర, సన్ రైజింగ్ దండయాత్ర అని మనం చెప్పవచ్చు. ఉదయగిరి ఆఫ్టర్ దట్ కందుకూరు, వినుకొండ, అద్దంకిన, బెల్లంకొండ, నాగార్జునకొండ, కొండవీడు, అమరావతి, కొండపల్లి, జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్గొండ, వరంగల్ కోట, ఆఫ్టర్ దట్ మళ్ళీ రాజమండ్రి, ఆఫ్టర్ దట్ అట్ లాస్ట్లీ అతని డెస్టినేషన్కి చేరాడు ఒరిస్సాకి. ఒరిస్సాకి కొండవీడు మనదేరా, కొండపల్లి మనదేరా, దేవరకొండ మనదేరా, చిట్యాల మనదేరా, నల్లగొండ మనదేరా, బెల్లంకొండ మనదేరా, నాగార్జునకొండ మనదేరా, వినుకొండ మనదేరా, మాట్లాడితే ఒరిస్సాలోని కటకం మనదేరా. ఎందుకంటే కృష్ణదేవరాయలు తెలుగోడని ఎందుకు అంటున్నామంటే, కన్నడం అయినా కృష్ణదేవరాయలు తల్లి నాగులాంబ అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన మహిళ. ఆవిడ పెరిగింది చంద్రగిరిలో. అర్థమంటలా, వాళ్ళమ్మ తెలుగు, కృష్ణదేవరాయల మదర్ తెలుగు. అందువల్ల కృష్ణదేవరాయలు మదర్ టంగ్ తెలుగే. అందువల్ల తెలుగు ఇంత ఇంత మమకారం, ఇంత అక్కుబడి చేయడానికి, ఇంత దండయాత్రలు చేయడానికి కృష్ణదేవరాయలకు అవకాశం వచ్చింది. అయితే కృష్ణదేవరాయలు తుళు లాంగ్వేజ్ కూడా మాట్లాడేవాడు. కాబట్టి ఇది ఒరిస్సాకు చేరాడు ఈ దండ. అంటే నేను ఏం చెప్తున్నా, కృష్ణదేవరాయలు ఏం చేసిందంటే, తూర్పు దిగ్విజయాత్రలో భాగంగా, బాగా వినాలి చెల్లెళ్ళు తమ్ముళ్ళు, తూర్పు దిగ్విజయాత్రలో భాగంగా ఉదయగిరి వరకు వచ్చినటువంటి గజపతుల్ని నెట్టుకుంటూ వాళ్ళ అసలు రాజ్యమైన, గజపతుల అసలు రాజధాని అయిన కటకం ఒరిస్సా దాకా వెళ్ళాడు. జాడ పట్టుకుని మనోడు ఒరిస్సా దాకా వెళ్ళాడు. అక్కడికి ప్రతాపరుద్ర గజపతి ఉన్నాడు. ప్రతాపరుద్ర గజపతి ఆశ్చర్యపోయాడు, ఇదొంపదగా ఇంత లాంగ్ అట్టొచ్చాడు ఈ గ్యాండెట్ అని. సైన్యాన్ని వేసుకుని, మంది వేసుకుని, మార్బలం వేసుకుని, అందులో నృత్యకారులు, నాట్యకారులు, జోకులు వేసేవాళ్ళు, ఎటకారాలు చేసేవాళ్ళు, దుందుబిలు ఊదేవాళ్ళు, ఢక్కాలు బాదేవాళ్ళు, బోర్లు ఊదేవాళ్ళు. అబ్బో, ఇదొక రాజు వెదిలే, రాజు కదిలే రవితేజములు అదరగా. ఇంక ఇంతగా నేను చెప్పాలి నేను మీకు. ఈ నేపథ్యంలో ప్రతాపరుద్ర గజపతితో కృష్ణదేవరాయలకి భీకరమైన యుద్ధం జరిగింది. మామూలు యుద్ధం జరగల. ఈ యుద్ధం సుమారుగా 4-5 నెలల పాటు జరిగింది. మనోడు ఆళ్ళ మీదకి వెళ్ళి పట్టడం అంటే తమాషా కాదుగా. ఈ యుద్ధంలో కృష్ణదేవరాయలు కటకాన్ని తగులబెట్టాడట. కొన్ని నెలలు కటకం తగలబడింది. ఫైర్ ఇంజన్లు ఏమి లేవు ఆ రోజులకు, ఈమని రావడానికి తగలబెట్టేశాడు. మంటలు చేశాడు ఒరిస్సాని, ఒరిస్సాలో పర్టికులర్ కటకని, అతని రాజధాని ప్రతాపరుద్ర గజపతి రాజధాని తగలబెట్టాడు. అగ్నికి ఆహుతి చేశాడు కృష్ణదేవరాయలు. అది మండుతుంటే కృష్ణదేవరాయలు ఈ స్టైల్లో నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు ఉమా మేడం, ఇలా నిలబడ్డాడు. తగలబడిపోతుంది వెనక. అందువల్ల కృష్ణదేవరాయలు కొంతమంది ఏమంటారంటే,
కొంతమంది కమ్యూనిస్టులు క్రూరుడు కృష్ణదేవరాయలు దురాక్రమణదారుడు ఎంతో మందిని చంపాడు, అతని సేనలు ఎంతో మంది మహిళల్ని చెరబట్టాయి ఈ దండయాత్రలో భాగంగా, దానికి ఉదాహరణనే కొండవీడిని ఆక్రమించిన తర్వాత అక్కడున్న మహిళల్ని తీసుకుని వచ్చి తులాపురుష దానాన్ని నిర్వహించుకున్నాడు అమరావతిలో అని కూడా కమ్యూనిస్టు పుస్తకాలు కంభంపాటి సత్యనారాయణ గారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఈ మ్యాటర్ రాసి ఉంది. అర్థం అట్లా సరే ఏమైనా తగలబెట్టాడు. ఈ తగలబడిపోతున్న దశలో ఈ కృష్ణదేవరాయల వీరత్వాన్ని, కృష్ణదేవరాయల ధీరత్వాన్ని, కృష్ణదేవరాయల ఎలివేషన్ని చూసినటువంటి ప్రతాపరుద్ర గజపతి కుమార్తె తుక్కాదేవి, తుక్కుదేవి కాదు తుక్కాదేవి లేదా చిన్నాదేవి లేదా అన్నపూర్ణాదేవి, ఇన్ని పేర్లు ఉన్నాయి ఈవిడకి. ఈ మూడు పేర్లు ఈమె ఖాతాలో వేసుకోండి మీరు, తుక్కాదేవి, తుక్కాదేవి, ఆర్ చిన్నాదేవి, ఆర్ అన్నపూర్ణాదేవి. అప్పటికే కృష్ణదేవరాయలకి తిరుమలదేవి అనే భార్య ఉన్నది, పెళ్ళయి ఉన్నది, ఆమె పట్ట మహిషి అయి ఉన్నది, హంపిలో ఉన్నది. ఆమె చూసి అయ్యా ప్రతాపరుద్ర గజపతికి చెప్పింది, డాడీ 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 ఓ పని చేద్దాం, యుద్ధం ఆగేటట్లేదు, నాకు అతను నచ్చాడు, పొడగరి కాదు పొట్టి కాదు, మధ్య రకం బొద్దుగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, అతని ముఖంపై స్ఫోటకపు మచ్చలు ఉన్నాయి, డొమింగో పేయస్ చెప్పాడు డాడీ, అతను నచ్చాడు డాడీ, నేను అతన్ని చేసుకుంటా డాడీ, చేసుకుంటే ఈ కయ్యాన్ని వియ్యంగా మార్చవచ్చు కదా డాడీ, నా మాట విను డాడీ అంది చిన్నాదేవి. ప్రతాపరుద్ర గజపతి ఆలోచించాడు, ఆలోచించే అంతేనంటావా బిడ్డ అన్నాడు. అవును డాడీ, యుద్ధాన్ని ఆపుదాం, అశేష జనాలు చనిపోతున్నారు, ఎవరెవరు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, గందరగోళ పరిస్థితి అయిపోయింది దాదాపు 4-5 నెలల నుంచి, నా మాట విను, ఈ మంటల్ని హోమగుండంగా భావించి నేను కృష్ణదేవరాయల్ని పెళ్లి చేసుకుంటాను, కృష్ణదేవరాయల్ని నేను అడుగుతాను డాడీ. చిన్నాదేవి లేదా తుక్కాదేవి లేదా అన్నపూర్ణాదేవి మంచి ఎర్రగా బుర్రగా హైటుగా దిట్టంగా ఉంటుంది మనిషి, ఆమె కృష్ణదేవరాయలు తోటి ప్రతాపరుద్ర గజపతి ఒప్పుకోవడం వల్ల ఆమెను కృష్ణదేవరాయలు ఆ మంటల సాక్షిగా దాన్ని హోమగుండం అనుకుంటూ కృష్ణదేవరాయలు మ్యారేజ్ చేసి ఉన్నాడు. అప్పుడు ప్రతాపరుద్ర గజపతి ఏమయ్యాడు, మామయ్య అయ్యాడు, మామయ్య 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 అయ్యాడు. ఆ దెబ్బకి ప్రతాపరుద్ర గజపతి ఒరిస్సా వరకు కృష్ణదేవరాయలకి కట్నం కింద రాసిచ్చాడు, ఒరిస్సా వరకు కృష్ణదేవరాయలకి కట్నం కింద రాసిచ్చాడు. అంతేకాదు ప్రతాపరుద్ర గజపతి తానెంతో ఇష్టంగా కొలిచే బాలకృష్ణుడి బొమ్మను శ్రీకృష్ణదేవరాయలకి బహుమానంగా ఇచ్చాడు. నీది వైష్ణవం నాది వైష్ణవం, మనం ఒకే మతానికి చెందిన వాళ్ళం కాబట్టి నా కుమార్తె నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి కూతుర్ని ఇవ్వడమే, కన్యాదానం చేయడమే కాదు, తాను బాలకృష్ణుడి బొమ్మను ఇచ్చాడు, బాలకృష్ణుడి బొమ్మను ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ లాస్ట్లో చెబుతా దీని ఎపిసోడ్ ఇచ్చాడు. అలా ఒరిస్సా వరకు కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్ర ఎంతో వైభోగంగా జరిగింది, ఎంతో వైభోగంగా జరిగింది. తాను ఏమనుకున్నాడో అది సాధించాడు. ఇది దండయాత్రకు వెళుతున్న దారి. ఇక మళ్ళీ రిటర్న్ సినిమా ఉంది, అందువల్ల గమ్యం సినిమా అని చెప్పాను దీన్ని మనం. ఇక రిటర్న్ సినిమా మనం బోర్డు కింద రాస్తే కనపడదు కాబట్టి ఇది చేరిపేసి మళ్ళీ రిటర్న్ సినిమా నేను మీకు రాస్తా, ఇటు నుంచి అటెళ్దాం. ఇదేమో ఇదేమో దండయాత్ర ప్రారంభం. ఇక్కడ ఒక బుక్ రాస్తాను, రవి ఫోటో తీస్తారు. దండయాత్ర 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 దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని అన్నాం కదా మనం, ప్రారంభం దండయాత్ర ప్రారంభం. రవి ఒక్కసారి దూరం తీస్తే మళ్ళీ చెరిపేసి ఈసారి ఇటు నుంచి అటెళ్దాం, కొంచెం వరుస క్రమంలో ఉంచండి అంటాడు. అందువల్ల ఉదయగిరి, కందుకూరు, వినుకొండ, అద్దంకి, బెల్లంకొండ, నాగార్జునకొండ, కొండవీడు, అమరావతి, కొండపల్లి, జల్లిపల్లి, దేవరకొండ, చిట్యాల, నల్గొండ, వరంగల్ కోట, రాజమండ్రి అండ్ ఒరిస్సా, అంటే మధ్యలో విశాఖ ఇవన్నీ ఉంటాయి, రాజమండ్రి అండ్ ఒరిస్సా, శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్రయాత్ర దండయాత్ర ప్రారంభం లేదా జైత్రయాత్ర ప్రారంభం, రైట్, జైత్రయాత్ర ప్రారంభం, జైత్రయాత్ర ప్రారంభం, కళింగ జైత్రయాత్ర ప్రారంభం. కొంచెం ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మధ్యలో జరిగినటువంటి విషయాలు కూడా ఎక్కడెక్కడ ఏ పాయింట్లు ఇంపార్టెంటో అవి కూడా మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను, గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. ఓకేనా రవి, గ్లామర్గా తీయాలి నన్ను, నల్లగా తీస్తున్నారు,
మరి బయట చూస్తే ఎర్రగా ఉన్నాను నేను, నిజంగా నేను ఎర్రగానే ఉన్నా, నల్లగా తీస్తున్నారు, మరి ఏదో అర్థం కాదు. సరే అది వేరే స్టోరీ, ఇప్పుడు ఇది ఓకే కదా, ఇప్పుడు నేను చెరిపేస్తున్నా. చెరిపేయాలంటే బాధగా ఉంది, తప్పదు, మరి బోర్డు కదా, బోర్డు మీద రాయాలి కదా, చాలా బాధగానే ఉంది. బట్ దండయాత్ర ప్రారంభం, ఇది దండయాత్ర ప్రారంభం, కృష్ణదేవరాయలి దండయాత్ర ప్రారంభం, దండయాత్ర దండయాత్ర. ఇప్పుడు రిటర్న్, ఇప్పుడు కృష్ణదేవరాయలు రిటర్న్ అవుతున్నాడు. ఇక ఎక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాడు కృష్ణదేవరాయలు? ఒరిస్సా నుంచి రిటర్న్ అవుతున్నాడు. ఇక దండయాత్ర తిరుగు ప్రయాణం, తిరుగు యానం, దండయాత్ర తిరుగు యానం, తిరుగు యానం అంటే తిరుగు ప్రయాణం. ఒరిస్సా నుంచి ఇక స్టార్ట్, ఏడో ఒకటి వేసుకుందాం. ఒరిస్సా నుంచి బయలుదేరాడు, చిన్నాదేవిని తీసుకుని, లేదా అన్నపూర్ణాదేవిని తీసుకుని, లేదా తుక్కాదేవిని తీసుకుని కృష్ణదేవరాయలు గారు రిటర్న్ బయలుదేరారు. రిటర్న్ బయలుదేరినప్పుడు కూడా కళింగ అర్థమైన కళింగ దండయాత్ర తిరుగు ప్రయాణం. రిటర్న్ బయలుదేరినప్పుడు కృష్ణదేవరాయలు రిటర్న్లో చెల్లెమ్మ సింహాచలాన్ని దర్శించుకున్నాడు, సింహాచలాన్ని దర్శించుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. రిటర్న్లో సింహాచలం కొండ మీద, విశాఖపట్నానికి పక్కన, విశాఖపట్నం మధ్యలో అనుకోవచ్చు మనం, సింహాచలం ఉంది. ఇక్కడ విష్ణువు వరాహ నరసింహుడి రూపంలో ఉన్నారు, వరాహ నరసింహుడి రూపంలో ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి సంవత్సరం మొత్తం చందనంతో, పూత పూయబడిన చందనంతో విష్ణుమూర్తి కప్పబడి ఉంటారు. చందనోత్సవాల ఒక్క సంవత్సరంలో, నాకు తెలిసి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ యొక్క చందనం లేకుండా విష్ణుమూర్తి వరాహ నరసింహుడి అవతారంలో కనపడతారు. ఎందుకంటే హిరణ్యకశిపుడిని, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు వరాహ నరసింహుడు సింహం, వరాహ నరసింహుడి రూపాన్ని సంతరించుకొని, నీ విష్ణు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అని తన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి అభిమాని అయితే, విష్ణుమూర్తి సేవకుడు అయితే, ఇది నచ్చని హిరణ్యకశిపుడు తన కుమారుని రకరకాలుగా ప్రహ్లాదుడిని ఇబ్బంది పెడితే, అప్పుడు ప్రహ్లాదుడి పడుతున్న బాధను తట్టుకోలేక, తన తండ్రి పెడుతున్న హిరణ్యకశిపుడు పెడుతున్న బాధను తట్టుకోలేక ఒక్కసారిగా స్తంభంలో నుంచి చీల్చుకొని వచ్చారు వరాహ నరసింహుల వారు. నిన్ను ఆకాశంలో చంపను, నిన్ను నేల మీద చంపను, నిన్ను మధ్యలో డిసైడ్ చేస్తా అని అంటూ ఇక్కడ 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 మోకాలు మీద పెట్టుకొని హిరణ్యకశిపుడిని వరాహ నరసింహుడు పొట్ట పేగులు చీల్చి చంపేశారు. ఈ దృశ్యమే మనకి సింహాచలం దేవాలయం గోడపైన ఈ దృశ్యం శిల్పంగా చెక్కబడి ఉంది. అప్పటికే సింహాచలం దేవాలయం ఉంది. కృష్ణదేవరాయలు తన నూతన భార్య చిన్నాదేవి ఇద్దరు కలిసి సింహాచలం దేవుణ్ణి, ఆ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అక్కడ ఆ చుట్టూ ఉన్న చందనం ఇచ్చే తోటలకు కొన్ని వందల వేల ఎకరాలు కృష్ణదేవరాయలు ఆ దేవాలయానికి దాన ధర్మాలు చేశారు. అంటే కృష్ణదేవరాయలు దండయాత్రలకు వెళ్తున్నారు, రిటర్న్ వస్తున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ ఏరియా మొత్తం తన పాదక్రాంతం అవుతుంది. తన ఆ ఏరియా మొత్తానికి రాజు, ఇక ఏరియా మొత్తానికి తన పాలకుడు. అందువల్ల ఆ భూముల్లో పృథ్వీపతి రాజు హెడ్ అతను వందల ఎకరాలు ఆ దేవుడికి సింహాద్రి అప్పన్నకు రాసి ఇచ్చాడు. అర్థం అట్లా సింహాద్రి అప్పన్నకు రాసి ఇచ్చాడు. ముఖమండపాన్ని నిర్మించాడు, మెట్లు నిర్మించాడు, దారి ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు గారు. కృష్ణదేవరాయలు వల్లే ఓ మాట చెప్పాలంటే చాలా అభివృద్ధి చెందింది ఆ రోజుల్లో సింహాచల క్షేత్రం. సినిమాలు వచ్చినాయి, పాటలు వచ్చినాయి, శతకాలు వచ్చినాయి సింహాచలం వరాహ నరసింహుడి మీద. ఎందుకంటే తను విష్ణువు కాబట్టి, విష్ణు అభిమాని కాబట్టి, వైష్ణవ మతస్థుడు కాబట్టి రిటర్న్లో అనేక వైష్ణవాలయాలను దర్శించుకుంటూ వెళ్ళాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడికి? మళ్ళీ తిరుమల వరకు. ఈ నేపథ్యంలో ఒరిస్సా నుంచి మొదటి మజిలీ సైన్యాన్ని తీసుకుని సింహాచలం దగ్గర విడిది చేశాడు. చందనపు తోటలను రాసిచ్చాడు సింహాద్రి అప్పన్నకి. అందువల్లే ఆ ఎమోషన్తో హిరణ్యకశిపుడిని చంపడం జరిగింది. అది కూడా నేలపై కాకుండా, ఆకాశంపై కాకుండా, మధ్యలో ఇక్కడ మోకాల మీద పెట్టి గిరిచేసాడు, పేగులు చీల్చాడు. ఈ ఒక్క పాయింట్ని ఉదాహరణగా తీసుకునే
బోయపాటి శ్రీను, మన ఫేమస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సింహనో లెజెండో సింహ అనుకుంటా, సింహ సినిమా తీశారు. చాలా రోజులు బాలకృష్ణ హిట్ వచ్చింది అది. ఆ సింహ సినిమా మొత్తం సింహాద్రి అప్పన్న టెంపుల్ ఆ దృష్టాంతాలు ఉదాహరణగా తీసుకునే బాలకృష్ణ కూడా ఆ సినిమాలో విలన్ని మోకాల మీద పెట్టి ఇలా అణిచేస్తాడు. ఎక్కువ వరహ నరసింహుడు సింహాచలం ఈ ఎపిసోడ్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి సింహ సినిమా తీశారు, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ కూడా అనేక వైష్ణవాలయాలు దర్శించాడు, ఇది ఆ విజయయాత్రలో, సినిమా విజయయాత్రలో. అలాగే కృష్ణదేవరాయలు కూడా సింహాచలం వరకు వచ్చి సింహాచలం నుంచి ఇక పాస్ అవ్వడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ రిటర్న్ తూర్పు దిగ్విజయయాత్రలు, రిటర్న్ పడమట వైపు ప్రయాణం, పడమటి వైపు ప్రయాణం. సూర్యుడితో పాటే తను కూడా పడమటి వైపు ప్రయాణం అయ్యాడు కృష్ణదేవరాయలు. ఫస్ట్ మజిలీ సింహాచలం, రైట్? ఫస్ట్ మజిలీ సింహాచలం. ఆ తర్వాత పాట్నూరు. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ మన పోటీ పరీక్షల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే పాట్నూరు లేదా పొట్నూరు. సింహాచలానికి దాటుకుని కొంచెం అటు ఇటుగా వస్తున్న సమయంలో పాట్నూరు వద్ద కృష్ణదేవరాయలు తాను తూర్పు దండయాత్రలో విజయం సాధించినందుకు గుర్తుగా విజయ స్తంభాన్ని నాటాడు పాట్నూరు దగ్గర. పాట్నూరు పిల్లలు ఉంటే సింహాచలం, విశాఖపట్నం, పాట్నూరు పరిసర తస్లీం విశాఖపట్నమే, పాట్నూరు ఇంకా పాట్నూరు సమీపంలో పిల్లలుంటే ఆ విజయ స్తంభం ఉంది, ఒకసారి ఫోటో తీసి పెట్టండి, మనం మన గ్రూప్లో షేర్ చేద్దాం. పాట్నూరు విచిత్రం ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితం హాఫ్ లైన్లు, కరోనాకి ముందు హాఫ్ లైన్లు నడుస్తూ ఉన్న కాలంలో పాట్నూరు ఊరు నుంచే తన పేరు గుర్తులేదు ఒక అతను వచ్చాడు కోచింగ్కి. తనకు చెబితే అవును సార్, అవును సార్, మా ఊరిలో ఉందో సార్, ఇప్పటికీ ప్రొటెక్షన్ చేసి కాపాడుతున్నారు సార్, కృష్ణదేవరాయలు శాసనం కూడా ఉందో సార్, చిన్న విజయస్తంభం నాటాడు సార్ కృష్ణదేవరాయలు అని చెప్పాడు. వెళ్ళి దగ్గరుండి ఫోటోలు తీసుకుని నెక్స్ట్ టైం దానికోసం వాళ్ళ ఊరు వెళ్ళి ఫోటోలు తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. చాలా సంతోషపడ్డాడు ఆయన, మా ఊరికి ఇంత ఇంపార్టెన్స్ ఉందా సార్ అని. ఎస్, పాట్నూరు విజయస్తంభం నాటాడు. కృష్ణదేవరాయలు కలింగ దండయాత్రల అనంతరం లేదా తూర్పు దండయాత్రల అనంతరం ఆ విజయానికి చిహ్నంగా కృష్ణదేవరాయలు విజయస్తంభం ఎక్కడ నాటాడు అంటే పొట్నూరులో నాటాడు. పొట్నూరు లేదా పాట్నూరులో నాటాడు, గుర్తుపెట్టుకోవాలి. బాస్ సింహాచలం, ఆ తర్వాత పాట్నూరు, ఆ తర్వాత కృష్ణదేవరాయలు గుర్రాలు వాయు వేగంతో వస్తున్నాయి. వాయు వేగంతో, మామూలు వేగంతో కాదు, వచ్చి 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 విజయవాడలో విడిది చేశారు. రిటర్న్లో విజయవాడలో విడిది చేశారు. విజయవాడ విడిది చేసినప్పుడు కృష్ణదేవరాయలు తన నూతన భార్య చిన్నాదేవికి, కృష్ణదేవరాయలు నూతన భార్య చిన్నాదేవికి ఒక కల వచ్చింది, ఒక డ్రీమ్ వచ్చింది. ఆ కల్లో కృష్ణదేవరాయలు యొక్క దేవుడైన ఆంధ్ర మహావిష్ణువు కల్లో కనపడ్డాడు. విష్ణుదేవుడు కనపడి చెప్పాడు చిన్నాదేవికి. కొంతమంది కృష్ణదేవరాయలకి కల్లో కనపడ్డాడని చెప్తారు. ఏదేమైనా మన దేవుడు కనపడి ఆయన ఏం చెప్పారంటే, సమీపంలో నేను కొలువై ఉన్నా, విజయవాడ సమీపంలో శ్రీకాకుళంలో నేను కొలువై ఉన్నా, మీరు వచ్చి దర్శించుకుంటే మీ భార్యాభర్తలకి మీ ఉపయోగం కలుగుతుంది, మీ భార్యాభర్తలకి నా బ్లెస్సింగ్స్ కావాలి, రండి అని చెప్పి విష్ణుమూర్తి అడిగారని, కలలో కనపడ్డారని. అప్పుడు మనోడు, మన కృష్ణదేవరాయలు సతీ సమేతంగా విజయవాడను దాటుకొని దెన్ శ్రీకాకుళం అంటే విజయవాడ సమీపాన కృష్ణా డిస్టిక్ శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు దేవాలయాన్ని ఈ మొగుడు పెళ్ళాలు దర్శించుకున్నారు, ఈ భార్యాభర్తలు దర్శించుకున్నారు. ఇది రిటర్న్ కళింగ దండయాత్ర తిరుగు ప్రయాణం. కళింగ దండయాత్ర తిరుగు ప్రయాణంలో ఉన్నాం మనం. విజయవాడ శ్రీకాకుళం, ఇక్కడే కృష్ణదేవరాయలు కృష్ణమ్మ నీటిని ఇలా పట్టుకుని దేశ భాషలందు తెలుగులేస అని అన్నాడు కృష్ణదేవరాయలు. ఈ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయాన్ని దర్శించుకొని ఇక్కడే తెలుగు పంచమహాకావ్యాల్లో ఆముక్త మాల్యద రాయడం ప్రారంభించాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు పంచమహాకావ్యాల్లో ఆముక్త మాల్యద ఒకటి, దీని మరో పేరు విష్ణు చితీయమని మీ అందరికీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది, ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరికీ. ఆ తర్వాత శ్రీకాకుళం దాటుకున్నాడు, జిల్లా శ్రీకాకుళం కాదు, విజయవాడ సమీపాన శ్రీకాకుళం. ఆ తర్వాత మనోడు కృష్ణదేవరాయలు
మళ్ళీ అశేషమైన సేనానులతో తన నూతన భార్యతో మళ్ళీ గుర్రాన్ని అధిష్ఠించి మళ్ళీ వస్తూ మంగళగిరిలో ఆగారు. గుర్తుపెట్టుకోవాలి, మంగళగిరిలో గుట్టపై లక్ష్మీ నరసింహుడు ఉన్నాడు, లక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు మంగళగిరి లక్ష్మీ నరసింహుడు లేదా స్థానికులు పిలిచినట్టు పానకేశ్వర స్వామి ఈ దేవుణ్ణి దర్శించుకున్నారు. ఈ దేవుడికి ముఖమండపం కట్టారు, ఈ దేవుడికి మెట్లు కట్టారు, సోపానాలు కట్టారు. అంతేకాదు ఆ దేవాలయం డౌన్లో క్రింద ఇప్పటికీ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాటి చుట్టూ మనకి ఒక రహదారి కూడా ఉంటుంది. ఆ దేవాలయాలు నిర్మించాడు. మంగళగిరికి కొన్ని వందల వేల ఎకరాలు దేవుడి మాన్యంగా కృష్ణదేవరాయలు రాసివ్వడం జరిగింది. కాబట్టి లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ మంగళగిరి తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ రైల్లో మనకు చెబుతా ఉంటారు, రైల్లోనో MMTSలో చెప్తారు, నెక్స్ట్ డెస్టినేషన్ మిర్యాలగూడ అన్నట్టుగా నెక్స్ట్ డెస్టినేషన్ మంగళగిరి దాటిన తర్వాత ప్రకాశం జిల్లా నల్లమల ఫారెస్ట్. నెక్స్ట్ డెస్టినేషన్ మంగళగిరి తర్వాత గుంటూరు మీదుగా ప్రకాశం జిల్లా అంచులో ఉన్న నల్లమల కొండల్ని దాటుకుంటూ ఈ గుర్రాలు వాయు వేగంతో తిరుమల వైపు సంధ్యా సమయానికి సూర్యుడు కొండల చాటున వెళుతున్న దిగుతున్న సమయానికి మూవైపులు పోతా ఉన్నారు. నల్లమల లంకమల అంచులెంబడపడి వెళతా ఉండేటప్పటికీ ప్రకాశంలోకి వచ్చేటప్పటికీ కంభం అనే ప్లేస్ ఉంది. మార్కాపురం సమీపాన మీ అందరికీ తెలుసు, మార్కాపురం, పిటికాయిగూళ్ళ, బేసవానిపేట, కంభం, అటు ఈ బెల్ట్, గుండ్లకమ్మ నది ప్రవహించే ఏరియా ఇదంతా, సారవంతమైన ప్రాంతం. ఈ కంభానికి చేరుకున్నారు ఈ యొక్క కాన్వాయ్. ఈ కాన్వాయ్ అంతా కంభానికి చేరుకుంది కాన్వాయ్. ఈ కంభానికి వెళ్ళేటప్పటికీ రైతన్నలు బక్క చిక్కి ఉన్న పాపం రైతన్నలు కొన్ని వందల మంది వేల మంది రైతన్నలు నిలబడి ఉన్నారు. కృష్ణదేవరాయలు ఇటు వెళ్తున్నాడు అని తెలిసిపోయింది. ఎందుకంటే రిటర్న్లో తను దండయాత్రలో బయలుదేరినప్పుడు ఆక్రమించుకుంటూ వెళ్తున్నాడుగా, రిటర్న్లో వస్తాడని తెలుసు. అందువల్ల ఆ రూట్న వస్తున్నాడని తెలుసుకున్నారు వేగుల వారి ద్వారా, లేదా ప్రతి వేదకుల ద్వారా, లేదా గూఢాచారుల ద్వారా. అందువల్ల రైతన్నలందరూ నిలబడి ఉన్నారాడ కంభం ఏరియాకు వచ్చేటప్పటికి నల్లమల అంచు దాటుకుని సంధ్యా సమయానికి వెళ్ళిపోతున్నాయి గుర్రాలు. రైతులు దీన స్థితిలో కృష్ణదేవరాయల్ని ఆగండి అంటు, కృష్ణదేవరాయలకి భార్య అన్నపూర్ణాదేవి లేదా తుక్కాదేవి లేదా చిన్నాదేవి చెప్పింది, సార్ ఆగుదాం, ఏదో రైతన్నలు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మనం మాట్లాడదాం, ఇదంతా మీ రాజ్యం కింద ఉంది కదా, ఇప్పుడు మన రాజ్యం కింద ఉంది కదా, కాబట్టి ఆగుదాం అని చెప్పి ఆగా. కృష్ణదేవరాయలు, లేదు దేవేరి, తిరుమలలో తిరుమలాంబ వెయిట్ చేస్తా ఉంది, అందువల్ల మనం వెళ్ళిపోదాం, పైగా హంపిని వదిలి చాలా రోజులైంది, మన రాజధానిని వదిలి వెళ్ళిపోదాం, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, నేనుంటాను అందంట అన్నపూర్ణాదేవి, మీరు వెళ్ళిపోండి పర్వాలేదు నేనుంటాను, ఏంటో వీళ్ళ సమస్యలు వింటాను. సరే కృష్ణదేవరాయలు ఇద్దరు దిగితే రైతులు ఏం చెప్పారంటే, ఆ కొండ మీద కురుస్తున్న వర్షం, ఆ నల్లమల కొండల మీద కురుస్తున్న వర్షం, అది నేల మీదకు వచ్చి వృధాగా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతుంది వాగులు వంకల ద్వారా. ఆ కొండ మీద కురుస్తున్న వర్షం, ఆ నల్లమల గుట్టల్లో కొండలు కురుస్తున్న వర్షాన్ని ఒడిసి పట్టి ఒక చెరువుని గనక ఈ డౌన్లో కంభంలో మీరు నిర్మించగలిగితే ఆ నీళ్ల ద్వారా మేము వ్యవసాయం చేసుకుని మేము బతికిపోతాము అని చెప్పి రైతులందరూ ఇలా మొక్కారు ఈ భార్యాభర్తలకి. ఆ పడుతున్న వర్షపు నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా, ప్రకాశం జిల్లా వైపు ఉన్న సముద్రంలో వెళ్ళి కలిసిపోకుండా ఈ డౌన్లో ఒక చెరువు గనక కడితే, ఓ చెరువుని గనక మీరు నిర్మిస్తే ఆ నీళ్లు అందులో నిల్వ ఉంటే అది రిజర్వాయర్గా మారి మేము పొలాలకు నీళ్లు మళ్ళించడానికి అవకాశం ఉంటుంది, దయచేసి ఈ చెరువుని తవ్వించండి అని చెప్పి వేడుకున్నారు రైతులు. కృష్ణదేవరాయలకి అన్నపూర్ణాదేవికి కళ్ళల్లో నీళ్లు వచ్చింది. అందువల్ల ఒక చెరువుని నీళ్లతో నింపాలని
నిర్ణయించుకున్నారు. ఎత్తరా పలుగు తీరా పారా అనుకుంటూ సేనానులు మొత్తం తన దగ్గర ఉన్న కాన్వాయ్ మొత్తాన్ని, ఆయుధాలు, ఆ మందుగుండు సామాగ్రి అవన్నీ పక్కన పడేయించి వాళ్ళందరితోటి, స్థానిక జనాలతోటి సుమారు 1,000 ఎకరాల పైబడి పెద్ద చెరువుని కృష్ణదేవరాయలు, వారి భార్య చిన్నాదేవి ముందుండి నిలబడి ఆ చెరువుని తవ్వించిన మహాదంపతులు వీళ్ళిద్దరు. అలా కంభం చెరువు రూపుదిద్దుకుంది. ఈరోజు వరకు రైతులకి అన్నం పెడుతుంది, అన్నం పెడుతుంది, అన్నం పెడుతుంది కంభం చెరువు. ఆ చెరువు గట్టున చిన్ని దేవాలయం, అక్కడ అన్నపూర్ణాదేవి వేసిన ఒక శాసనం ఈరోజుకి ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలా కంభం చెరువుని నిర్మించి ఇక దాటుకుని వెళుతూ వెళుతూ అహోబిలం చేరారు. ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్, కంభం తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ అహోబిలం. అహోబిలం, అహోబిలంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. మన మల్లిక, మన మల్లిక అహోబిలం కదా, మల్లిక కృష్ణదేవరాయలు అహోబిలం వచ్చారు, అహోబిలాన్ని దర్శించుకున్నారు. అహోబిలాన్ని దర్శించుకున్న తర్వాత కృష్ణదేవరాయలు గారు శ్రీకాళహస్తికి చేరారు. శ్రీకాళహస్తికి వెళ్ళారు, అక్కడ శివుణ్ణి దర్శించుకున్నారు. అంతేకాదు ఆ శ్రీకాళహస్తి గోపురాన్ని నిర్మించారు. మన వాళ్ళ సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటా గోపురం కూలిపోయింది. మన వాళ్ళు సరిగ్గా మెయింటెనెన్స్ లేక శ్రీకాళహస్తి ఆ యొక్క శిఖరపు గోపురాన్ని నిర్మించారు కృష్ణదేవరాయలు గారు. శ్రీకాళహస్తి దాటుకుని కృష్ణదేవరాయలు గారు తిరుపతి తిరుమల చేరుకున్నారు. తిరుపతి తిరుమల చేరుకున్నారు. లాస్ట్ డెస్టినేషన్ అది. రిటర్న్లో, రిటర్న్లో ఒక మాట చెప్పాలంటే రిటర్న్లో లాస్ట్ డెస్టినేషన్ అది తిరుమల. ఎక్కడ మొదలైంది రిటర్న్ యాత్ర? ఒరిస్సాలో మొదలైంది. ఒరిస్సా, సింహాచలం, పట్నూరు, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, కంభం, అహోబిలం, శ్రీకాళహస్తి, దెన్ తిరుమల, తిరుపతి. ఝాన్సీ వింటున్నారా, మీ ఊరే వచ్చారు కృష్ణదేవరాయలు. ఒరిస్సా నుంచి సింహాచలం, పట్నూరు, అంటే ఈ ప్రతి డెస్టినేషన్ లో బిట్ ఉంది చూడండి. ప్రతి డెస్టినేషన్ లో ప్రతి ప్లేస్ కి బిట్ ఉంది. అందువల్ల ఎగ్జామినేషన్ పెట్టా ఫీలో మామూలు ఇంపార్టెంట్ కాదు, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. శ్రీకాళహస్తి దాటుకుని ఈ భార్యాభర్తలు తిరుమల చేరుకున్నారు. ఈ దండయాత్ర సందర్భంగా కృష్ణదేవరాయలు, కృష్ణదేవరాయలు గారు తిరుమలలో తన దేవేరి తిరుమలాంబికతో, చిన్నాదేవితో కృష్ణదేవరాయలు గారు తూర్పు దిగ్విజయాత్రలకు చిహ్నంగా లార్డ్ వెంకటేశ్వర స్వామికి అశేషమైన ధనరాశులు, కంఠాభరణాలు, ఆభరణాలు, 100,000 ఎకరాల పొలం బ్రహ్మదేయంగా కృష్ణదేవరాయలు గారు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరి ఇన్ని ధర్మాలు అక్కడ చేసి కృష్ణదేవరాయలు తన ఇద్దరు దేవేరులతో, తిరుమలదేవి, చిన్నాదేవి లేదా తుక్కాదేవి లేదా అన్నపూర్ణాదేవి, వీళ్ళిద్దరితో కృష్ణదేవరాయలు తిరుమలలో ఇలా గ్రూప్ ఫోటో దిగారు. తిరుమలదేవి, చిన్నాదేవి అంటే గ్రూప్ ఫోటో మీన్స్ ఇప్పటికీ ఉంది, మీరు తిరుమలలో చూడొచ్చు. శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు దేవేరులతో ఉన్నటువంటి శిల్పం, బహుశా తామర శిల్పం అనుకుంటా, తామర శిల్పం ఉంది. కృష్ణదేవరాయలు నిలబడి ఉన్నారు, చుట్టుపక్కల ఇద్దరు దేవేరులు ఉన్నారు. ఇప్పటికీ ఉంది, మీరు చూడొచ్చు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ వరకు వారి డెస్టినేషన్ జరిగింది. కాబట్టి కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్ర రిటర్న్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూడండి. దండయాత్ర తిరుగు ప్రయాణం ఎంత ఉందో చూడండి. తిరుగు ప్రయాణం 7 నుంచి 7కి ఉంది. దండయాత్ర ప్రయాణం 8 నుంచి ఇటు వచ్చాం, ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాం, తిరుమలకి వెళ్ళాం, మన మధ్యలో ఉన్నాం అనుకోండి. ఆ తర్వాత కృష్ణదేవరాయలు ఇద్దరు దేవేరులు తీసుకుని ఇక తాను హంపి విజయనగరానికి వెళ్ళిపోయాడు. విజయనగరానికి వెళ్ళిపోయాడు తిమ్మరుసు సహకారంతో. ఈ తనకు ఎవరైతే ఉపయోగపడ్డారో ఈ దండయాత్రలో, వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చి, ఇంకా మంచి మంచి జాబులు ఇచ్చి, ఆ వచ్చిన వాళ్ళందరికీ అశేష ధనరాశులు ఇచ్చి, ఈ దండయాత్రలో భాగంగా తన వైపు చచ్చిపోయిన వాళ్ళ భార్యలకి, వాళ్ళకి ఇతోధిక సహాయాలు చేసి ఒక మహాదండయాత్రను ముగించి కృష్ణదేవరాయలు హంపి లేదా అదే మన తన రాజధాని హంపి వెళ్ళి
అక్కడ వెళ్ళి విశ్రమించాడా? అక్కడ విశ్రమించలా. అక్కడ ఈ విజయానికి గుర్తుగా కృష్ణదేవరాయలు గగన్ మహల్ అని నిర్మించాడు. గగన్ మహల్ ఇప్పటికొందు మీరు చూడొచ్చు హంపీలో. తూర్పు దండయాత్రలు చేయనగా కృష్ణదేవరాయలు నిర్మించిన నిర్మాణాల్లో హంపీలోని టెంపుల్స్ ఏరియాలో నిర్మించిన వాటిలో గగన్ మహల్ అని ఉంటుంది. అది ఏనుగుల శాల. కళింగ దండయాత్ర అనంతరం కృష్ణదేవరాయలు దాన్ని నిర్మించాడు. అంతేకాదు ఒరిస్సాలో తన మామ ప్రతాపరుద్ర గజపతి, ఒరిస్సాలో తన మామగారు ప్రతాపరుద్ర గజపతి ఉన్నారుగా. ఈ ప్రతాపరుద్ర గజపతి బాలకృష్ణుడి బొమ్మను కట్నం కింద ఇచ్చారుగా. ఆ బాలకృష్ణుడి బొమ్మను తెచ్చిన కృష్ణదేవరాయలు మన హంపీలో కృష్ణస్వామి ఆలయాన్ని కట్టారు. ఇది అడిగాడు. ఏది అడగడం మనం చెప్పింది? ఆ ఉమా మేడం, ఝాన్సీ, సౌమ్య, ఏది అడగడం మనం చెప్పింది? కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించాడు. కళింగ దండయాత్రలకు విజయానికి సూచకంగా కృష్ణదేవరాయలు విజయనగరంలో హంపీలో నిర్మించిన దేవాలయం ఏంటంటే కృష్ణస్వామి ఆలయం. అందులోని అంతరాళంలో లేదా గర్భగుడిలో తన మామగారు ఇచ్చినటువంటి ఆ యొక్క బాలకృష్ణుడి బొమ్మను గర్భగుడిలో పెట్టి టెంపుల్ నిర్మించాడు. కృష్ణస్వామి టెంపుల్ ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ ఒరిస్సా అటాక్స్ ఆర్ తూర్పు దిగ్విజయ యాత్రలు ఫ్రమ్ శ్రీకృష్ణ దేవరాయ. ఇది ఈ దండయాత్రలు. వెళ్ళేటప్పుడు మీరు డెస్టినేషన్స్ని గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్లో డెస్టినేషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళేటప్పుడు డెస్టినేషన్స్ నాకు చెప్పండి, ఉదయగిరి, కందుకూరు, వినుకొండ, అద్దంకి, బెల్లంకొండ, నాగార్జునకొండ, ఆ తర్వాత కొండవీడు, కొండవీడు అమరావతి, కొండపల్లి, దెన్ జల్లిపల్లి, దెన్ నల్లగొండ, దెన్ దేవరకొండ, చిట్యాల, దెన్ వరంగల్కోట, దెన్ రాజమండ్రి, దెన్ ఒరిస్సా. బాగా చెప్పాను కదా? ఎస్, క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టనంటే ఏం చేస్తారు? అలానే రిటర్న్, రిటర్న్ చెప్పండి, నేను చూడకుండా మీ వైపు చూసి చెబుతున్నా. రిటర్న్ చెప్పండి, నాతో పలకండి, నాతో కోరస్ కట్టండి, నాతో కోరస్ కట్టండి, ప్లీజ్ ప్లీజ్. రెండు బిట్లు వస్తాయి ఖచ్చితంగా ఈ దండయాత్ర మీద. రిటర్న్లో ఒరిస్సా, దెన్ సింహాచలం, దెన్ పొట్నూరు, దెన్ విజయవాడ, దెన్ ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ శ్రీకాకుళం, దెన్ మంగళగిరి, దెన్ కంభం చెరు, దెన్ అహోబిలం, దెన్ శ్రీకాళహస్తి, దెన్ తిరుమల, దెన్ హంపి. ఇది ఈ విజయం వల్ల కృష్ణదేవరాయలకి మంచి పేరు వచ్చింది. ఈ విజయం వల్ల తూర్పు దండయాత్రలు కృష్ణదేవరాయలు చేతుల్లోకి తీసుకున్నాడు. తీరాంధ్రం మొత్తం కృష్ణదేవరాయలు గారికి అద్భుతంగా వర్తక వ్యాపారాలకి తీరాంధ్రం మొత్తం ఉపయోగపడింది. అర్థమవట్లా, తన రాజ్య విస్తరణకు ఉపయోగపడింది. మా కృష్ణదేవరాయలు మావాడు, మా తెలుగోడు, మా పెనుగొండ, మా చంద్రగిరి అని గర్వంగా చెప్పుకునే స్థితి మనకు వచ్చింది. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలు మనలా ఉంటాడు, మన మామ ఇలాగుంటాడు అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకో కారణం తెలుసా? కృష్ణదేవరాయలు చేసిన ఈ అటాక్స్, ఈ విజయాలు అతను సాధించినవి. ఇన్ని చేసుకుని ఆ తదుపరి హంపికి చేరుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ తర్వాత ఏమైంది అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఉంటాను నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీజ్ హసాన్ని. ఈ ఎపిసోడ్ ఇక్కడికే ఆపాలని నిర్ణయించుకున్నా. తర్వాతది చెప్పాలని అనిపిస్తుంది కానీ లో ఈ ఎపిసోడ్కి ఒక క్లాస్ అని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇలానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఉండ నా ప్రతీక్ష. మరి ఇప్పుడు మీ సమస్య, నా పూరణం నేను చెప్పడానికి స్టార్ట్ చేస్తాను. ఇది మా రవి ఒక్క ఫోటో తీస్తారు. ఈ ఫోటో తీసిన తర్వాత అప్పుడు ఇది నేను పెడతాను. మళ్ళీ మీ గ్రూప్స్లో ఒకసారి మర్చిపోతున్నా, పెడతలేదు, గ్రూప్స్లో పెడతాను. దీనిని కూడా మీరు ఒకసారి చూసుకోండి. క్రొనలాజికల్ ఆర్డర్ అన్నప్పుడు కష్టమైంది. ఇది మొత్తం కూడా మనకు ఒక గమ్యం సినిమాలాగుంటుంది, మీరు గమనించారు. ఓకేనా రవి? ఈ ఫోజు సరిపోయిందా? నా ఫోజు ఓకేనా? రైట్, ఎస్. ఇప్పుడు మీకున్న డౌట్లు నాతో క్లారిటీ చేయించుకోండి, నేను మీకు చెప్తాను. తెలిసిన మేరకు చెప్తాను, తెలియకపోతే చదువుకొచ్చి చెప్తాను. వాట్ వాజ్ ది స్టేటస్ ఆఫ్ బొబ్బిలి కింగ్స్ డ్యూరింగ్ ఎస్కేడి దండయాత్ర? దానికి దీనికి సంబంధమే లేదు, గజపతులు ఉన్నారు. తర్వాత మోడర్న్కి వచ్చేటప్పటికి బొబ్బిలి, విజయనగరం, గజపతులు వీళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి అప్పుడు మళ్ళీ వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. బొబ్బిలి యుద్ధం, చతుర్థి యుద్ధం, పద్మనాభ యుద్ధం అనే ఉంటాయి. మోడర్న్ రాకేష్, అది మోడర్న్ ఏపీ వచ్చేస్తున్నాక, విజయనగరం అయిపోతే నెక్స్ట్ మోడర్న్గా
తర్వాత షరీఫాకే అన్నయ్య సినిమా చూపించినారు, థ్యాంక్ యూ షరీఫా, థ్యాంక్ యూరా. ఎస్ వెరీ గుడ్ రాకేష్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్. రాకేష్ మళ్ళీ అడుగుతున్నారు, ఈ మొత్తం దండయాత్రలో కృష్ణగారు లాక్కుబేట్ చేశాడా, సామంతుల కింద పెట్టుకున్నాడా అని. మ్యాక్సిమం సామంతమే, కాకపోతే సార్వభౌమాధికారం కృష్ణదేవరాయలది పూర్తిగా ఉంటుంది. తర్వాత జ్యోతిశ్వర్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ జ్యోతిశ్వర్. ఝాన్సీ ఫ్రమ్ తిరుపతి, వింటున్నా సార్, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు మీరు వినాలి ఝాన్సీ, మీరు వినాలి, ఎందుకంటే తిరుమలకి డెస్టినేషన్, లాస్ట్ డెస్టినేషన్ తిరుమల ఝాన్సీ, మీరు వినాలి తల్లి. సౌమ్య దగ్గర నుంచి తిరుమల వరకు. తర్వాత ఝాన్సీ ఫ్రమ్ తిరుపతి, చెప్పండి ఝాన్సీ. తిరుమలలో పడికావలి ద్వారం దగ్గర ఉంటారు సార్ తిరుమలదేవి, చిన్నాదేవి విగ్రహాల రూపంలో. ఎస్ అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూరా. మన మన ఝాన్సీ ఒక మాట చెప్తున్నారు, మా చిట్టి చెల్లెమ్మ, తిరుమలలో పడికావలి ద్వారం దగ్గర తిరుమలదేవి, చిన్నాదేవి, శ్రీకృష్ణదేవరాయలు ముగ్గురు విగ్రహాల రూపంలో నిలబడి ఉంటారు సార్. ఎస్ అదే నేను మీకు చెప్పింది, అది లాస్ట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ రా. ఆన్లైన్ లైవ్ క్లాస్ వల్ల ప్రయోజనం ఇదే, అప్పటికప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఝాన్సీ థ్యాంక్ యూ నాన్న. తర్వాత శ్యామల సర్వసిద్ధి సార్, జైత్రయాత్రకు వెళ్ళిన ఆర్డర్ ఒకసారి చెప్పండి సార్ అని అన్నారు. జైత్రయాత్ర వెళ్ళిన ఆర్డర్, ఇదేమో రిటర్న్ ఆర్డర్, వెళ్ళిన ఆర్డర్ ఇంకోసారి చెప్పనా? వెళ్ళిన ఆర్డర్ ఉదయగిరి, తర్వాత కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, కొండవీడు, అమరావతి, కొండపల్లి, దెన్ జల్లిపల్లి తెలంగాణలో, జల్లిపల్లి తెలంగాణ రాష్ట్రంలో, జల్లిపల్లి, దేవరకొండ, నల్గొండ, చిట్యాల, వరంగల్ కోట, ఆఫ్టర్ దట్ రాజమండ్రి, విశాఖపట్నం, దెన్ ఒరిస్సా. ఒక్కరోజులో జరగలేదురా ఇది, 7 ఏళ్ళు సప్తవర్ష సంగ్రామం అని చెప్పొచ్చు మనం. సప్తవర్ష సంగ్రామం యూరోప్లో ఒకటి జరిగిందిలే అలాగ చెల్లి. సమీయుల్లా ఖాన్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సమీయుల్లా భయ. శ్రీవారి మెట్లు ఫ్రమ్ అలివేలు మంగాపురం టు తిరుమల ఎస్కేడి నిర్మించారా సార్? కృష్ణదేవరాయలు తిరుమలలో చాలా నిర్మాణాలు చేశారు, చాలా ప్రాచీన దేవాలయాలకి కృష్ణదేవరాయలు పునాదులు వేశారు. లార్డ్ వెంకటేశ్వరుడు గొప్పగా కీర్తించబడుతున్నాడు వరలవేడిగా, మనందరికీ తెలుసు. ఆ వెంకటేశ్వరుడిని మొక్కుకుని వినయపూర్వకంగా లార్డ్ వెంకటేశ్వరుడికి దాన ధర్మాలు చేసి ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినది శ్రీకృష్ణదేవరాయలు. యాక్చువల్లీ అంతకుముందు ఈ క్షేత్రాన్ని చోళులు, పల్లవులు, అంతకుముందు ఎప్పుడో అసలు తొండమాన్ చక్రవర్తులు తిరుమల పునాది వేశారు, తిరుమల క్షేత్రాన్ని ప్రారంభించారు అని చెప్తారు. అందువల్ల అన్నమయ్య కీర్తనల్లో తొండమాన్ చక్రవర్తులు అని చెప్పి ఒక కీర్తన ఉంటుంది, తొండమాన్ చక్రవర్తులు. ఆ బెల్టు తిరుమల కాడ నుంచి చిత్తూరు కాడ నుంచి కంచి వరకు ఆ బెల్టు దేవాలయాల సమూహం. మీకు తెలియదు ఏముంది, మా రవి కూడా టూరు అప్పుడు సంవత్సరానికి ఒకసారి మా రవి కూడా వెళ్ళొస్తాడు టూర్కి. ఎక్కువ మీకు చిత్తూరు తిరుమల కాడ నుంచి తీసుకుంటే, తిరుపతి తీసుకుంటే అక్కడ నుంచి మొదలుకుని టెంపుల్స్ తమిళనాడు నిండా టెంపుల్స్, సంస్కృతి, కల్చర్, కళలు, కవులు, రచనలు, ఒక సాంస్కృతిక సదృశ్యాలు అబ్బో మామూలు ఉండవు. అందువల్లే ఆ బెల్టు మొత్తాన్ని తొండై మండలం అనేవాళ్ళు. తొండై మండల్ అంటే ఈ బెల్టు తిరుమల నుంచి, తిరుపతి తిరుమల నుంచి అప్ టు కంచి వరకు తొండై మండలం. తొండమాన చక్రవర్తులు వెళ్ళేవాళ్ళు. ఆ తొండమాన చక్రవర్తులు పునాదేసిందే మన లార్డ్ వెంకటేశ్వర తిరుమల క్షేత్రం అని చెప్తారు. ఇక పల్లవులు డెవలప్ చేశారు, చోళులు డెవలప్ చేశారు, పాండ్యులు డెవలప్ చేశారు, బాగా అభివృద్ధి చేసింది శ్రీకృష్ణదేవరాయ, ఎందుకంటే వైష్ణవ క్షేత్రం కాబట్టి. ఓకేనా సమీవుల్లా ఖాన్ గారు? తరువాత నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ కరీం భయ్య ఫ్రమ్ నెల్లూరు. గురుదేవ, హిస్టరీ రఫీ సార్ 369 టైం మిషన్ లోకి వెళ్ళి ఎస్కేడి దండయాత్ర దగ్గర ఉండినట్లు చూసిన. అవును అవును, మనం టైం మిషన్లోనే ఉన్నాం, ఉదయగిరికి తెల్లవారుజామున చేరుకోమన్నాగా, టైం మిషన్లోనే. ఇప్పుడు నేను చెప్పేదంతా బ్యాకే కదా, మనం ఆ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నాం. మనం క్లాస్ అయిపోగానే మోడర్న్లోకి వచ్చేస్తున్నాం, ఇప్పుడు వర్తమానంలోకి వస్తున్నాం. క్లాస్ మొత్తం మనం ఎక్కడికి వెళ్తున్నాం? భూతకాలానికి వెళ్తున్నాం. ఓకే. ఆ తర్వాత సంతోష్ కుమార్ సార్, ఇంకా 30 డేస్ ఉంది, మీ ఆబ్జెక్టివ్ బుక్ రిలీజ్ చేయండి. చేద్దాం చేద్దాం, కొద్దిగా వాయిదా పడిందిలే నాన్న, కొంత ఒక 4 రోజులు వాయిదా పడవచ్చు, చూద్దాం.
అలాగని మళ్ళీ నన్ను మీరు ఇబ్బంది ఫీల్ అవ్వకండి. అక్కడ సిచ్యువేషన్లు చూసి మీకు నేను చెప్తా ఉంటా, ఆర్టికల్ రాస్తా ఉంటా. నిన్న ప్రజ్ఞలో ఆర్టికల్ రాశాను కదా, గ్రూప్లో పెట్టా, చదివారో లేదో మరి చదవండి ఒకసారి. నా హార్ట్తో రాశా అది, పెన్నుతో కాదు. చూద్దాం, నేను ప్లాన్ చేసుకుంటాను లే, నేను ప్లాన్ చేస్తా, మీకు పూర్తి చేస్తా. మూడు చాప్టర్లో పెద్దయిరా నాన్న, విజయనగరం కనుక అయిపోతే రెండో చాప్టర్ అయిపోద్ది. ఇక మూడో చాప్టర్ ఓన్లీ ఫ్రీడమ్ మూమెంట్, మోడర్న్ ఆంధ్ర. నాలుగు ఐదు చిన్నవి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నాలుగు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఐదు, అది చిన్న చాప్టర్లు అయ్యి చాలా తక్కువ కాలంలో అయిపోతాయి. ఈ మూడు చాప్టర్లే మనం బజాయించాల్సింది, ఎందుకంటే వీటి మీద 75లో 55 మార్కుల వరకు ఈ మూడు చాప్టర్ల మీద వస్తాయి, ఇంచుమించు 55 వరకు. అందువల్ల ఇంత టైం తీసుకోవడం, నేను దాన్ని బట్టి తీసుకెళ్తా. యూ డోంట్ వర్రీ, ఇప్పుడు వినండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇంకొకసారి ఈ క్లాస్ వినండి. రికార్డెడ్ మీ దగ్గరికి వచ్చింది కదా, ఆబ్జెక్టివ్ వస్తుంది, త్వరలో వస్తుంది, డోంట్ వర్రీ. ఆ తర్వాత ఎట్టబడితే తీయకూడదుగా, రఫీ సార్ నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే అది మీకు ఉపయోగపడాలి. తర్వాత కె శ్రీనివాసులు గారు, సార్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్, సార్ శ్రీకృష్ణ దేవరాయలు నియమించిన సామంతుల పేర్లు చెప్పండి అంటే మనకు అందరు దొరకల, కొంతమంది దొరికారు. మనకి ఎవరెవరు దొరికారు చెప్తానుండండి. ఉదయగిరిలోనేమో వీరభద్ర లేదా రావుత్తర రాయుడిని ఓడించాడు కృష్ణదేవరాయలు. రాయసం కొండ మురుసు ద్వారా, ఆ రాయసం కొండ మురిసి ఆ తర్వాత పాలకుడు అయ్యాడని చెబుతారు. కొండవీడులోకి వచ్చేసేమో నాదెండ్ల గోపన, కొన్ని బుక్స్ ఏమో తిమ్మరాజు అని ఉంది, నాదెండ్ల గోపన లేదా తిమ్మరాజుని నియమించాడు. కొండపల్లిలో సీతాపతిరాజుని నియమించాడు కొండపల్లిలో, ఇక అంతే. ఇక రిటర్న్లోనేమో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్ళాడు కదా, అదొకటి. ఆ తర్వాత వెంకటరమణయ్య గారు, పోరుమామిళ్ళ శాసనం గురించి చెప్పండి అని అడిగారు. ఇది బుక్కరాయలకు సంబంధించిన శాసనం, పోరుమామిళ్ళ చెరువు తవ్వించిన శాసనం. ఇది మనం విజయనగరపు చెరువులు, విజయనగరపు వ్యవసాయం, డ్యామ్స్ అక్కడ చెప్పుకుందాం, అక్కడ వివరంగా చెప్తాను దీని గురించి, ఓకేనా? ఇప్పుడు ఇది సందర్భం కాదు, ఓకేనా రమణయ్య గారు? తర్వాత మనీషా శంకర్, సార్ చిన్నాదేవి వేసిన శాసనం పేరేంటి? అంటే కంభం చెరువు శాసనం అనుకోవచ్చు మనం, అంతే. కంభం చెరువు గట్టు మీద శాసనం ఉంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న డెస్టినేషన్స్ దగ్గరలో ఎవరైతే ఉంటారో, 2-3 కిలోమీటర్ల లోపు ఉంటే, వెళ్ళేటప్పుడు దండయాత్ర కానీ రిటర్న్ దండయాత్ర కానీ 2-3 కిలోమీటర్ల లోపు ఉంటే మీరు వెళ్ళి ఆ లోకల్ ఫోటోలు తీసి నాకు వాట్సాప్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పెడితే మనం ఇంకొంచెం సంతోషంగా ఫీల్ అవ్వచ్చు. ఒకసారి ప్రయత్నం చేయండి. రాకేష్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్, దిస్ ఈజ్ వై తమిళ్స్ క్లైమింగ్ చిత్తూరు యాజ్ దైర్ టెరిటరీ. అందువల్ల ఎందుకు చిత్తూరుని తమ టెరిటరీగా తమిళులు అంటారు సార్ అని అంటే, యాక్చువల్గా నెల్లూరు కాడ నుంచే మనకు తమిళ కల్చర్ కనబడుతుంది. కరీం భయ్యాకి తెలుసు, నెల్లూరు కాడ నుంచే తమిళ కల్చర్, నెల్లూరు కాడ నుంచే మద్రాసే వెళ్తారు ఎక్కువ, అందువల్ల నెల్లూరు కాడ నుంచే తమిళ ద్రవిడియన్ కల్చర్ మనకు కనబడుతుంది. కాబట్టి మనకి చిత్తూరు వరకు తమిళుని ఏలిన రాజుల బోర్డర్, పల్లవుల బోర్డర్, చోడుల బోర్డర్ ఓ మాత్రం చెప్పాలండి. రెండవది కల్చరల్ రిలేషన్ గొప్పది. అందువల్ల మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబోయేటప్పుడు మీకు మద్రాసు కావాలా తిరుమల కావాలా అని అడిగితే మనం తిరుమల కావాలన్నాం, తిరుమల లార్డ్ వెంకటేశ్వరుడు కావాలని మనం అన్నాం. అందువల్ల మనం తిరుమల తీసుకున్నాం, మద్రాసును వదిలేయాల్సి వచ్చింది. మద్రాసు కూడా అడిగాం కానీ ఇవాళ మద్రాసు వాళ్ళు పెట్టుకుని తిరుమల మనకి ఇచ్చారు. అందువల్ల తిరుమలలో కూడా పూజా సంప్రదాయాలు, కల్చర్, ఇవన్నీ వైష్ణవ సంప్రదాయాలు ఉంటాయి. పైగా రామానుజాచార్యుల వారు తిరుమలను దర్శించుకున్నారు. రామానుజాచార్యుల వారు తిరుమలను, అసలు తిరుమల శైవక్షేత్రమా వైష్ణవక్షేత్రమా అనేది కూడా కాంట్రవర్షియల్ వచ్చింది. అప్పుడు రామానుజాచార్యుల వారు ఫైనల్ చేశారు, తిరుమల వైష్ణవక్షేత్రమే కాబట్టి వైష్ణవులు తిరుమలను దర్శించుకోవచ్చు అని చెప్పి ఆయన ఫైనల్ చేసిన తర్వాత తిరుమల క్షేత్రం నడుస్తుంది. ఎక్కువ మీకు మన తిరుమల కానీ నెల్లూరు కాడ నుంచి తమిళ కల్చర్ ఫుల్ ఉంటుంది మొత్తం మ్యాక్సిమం. ఆ తర్వాత శివనాగరాజు, గొబ్బూరు యుద్ధం గురించి చెప్పండి. నెక్స్ట్ అదే, కత్తులు నూరుకోవద్దు, గుర్రాలకి రెస్ట్ ఇవ్వద్దు, నెక్స్ట్ గొబ్బూరు యుద్ధమే 15-20. ఫర్జానా ఫ్రమ్ మాడుగుల అనకాపల్లి,
ఫర్జానా చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వకపోతే ఆఫీస్కి లీవ్ పెట్టుకుందామని సార్, పోస్ట్పోన్ అవ్వకపోతే. చూద్దాం రా, కుదిరితే ఈరోజు వీడియో చేస్తా, యూట్యూబ్లో చూస్తూ ఉండండి, దాన్ని బట్టి మూవ్ అవుదాం. జ్యోతిర్మయి ఫ్రమ్ అశోక్ నగర్, మన హైదరాబాద్. ఆర్టికల్ చదివాను సార్, మీరు 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 ఏదో రాసావురా జ్యోతిర్మయి. ఆర్టికల్ చదివాను సార్, మీ విశ్లేషణ వెరీ గుడ్, మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ అన్నారు జ్యోతిర్మయి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. కరీం ఫ్రమ్ నెల్లూరు, ఉదయగిరి కోటకి కాపలా సైనికులు మా ఊరిలో కాపు కాసేవారంట, అందుకే మా ఊరు కావలి అని పేరు వచ్చింది. అబ్బా సూపర్, లవ్ యూ కరీం భయ్యా, లవ్ యూ. నిజం నాన్న, అప్పటిదే ఇప్పటికీ వారసత్వంగా పదాలు వస్తాయి, మనుషులు వస్తారు, జీన్స్ వస్తాయి, డిఎన్ఏలు వస్తాయి, అన్నీ వస్తాయి రా. గ్రామీణ జాతరలు వస్తాయి, పుష్ప సినిమా జాతరలు, ఇవన్నీ అప్పుడు జరిగిన జాతరలే, కంటిన్యూటీ అవుతున్నాయి కదా. కరీం భయ్య ఫ్రమ్ నెల్లూరు, వారు ఏమన్నారంటే ఉదయగిరి కోటకి కాపలా సైనికులు మా ఊరిలో కాపు కాసేవారంట, అందుకే మా ఊరికి కావలి అనే పేరు వచ్చింది. ఇప్పుడు కాకతీయుల కాలంలో సైనికులు నివసించిన ఊళ్ళకి రాచర్ల, మాచర్ల, పేరేచర్ల, నల్లచర్ల, జడ్చర్ల, రొంబిచర్ల, మాచర్ల, ఇలా పేర్లు ఎలా వచ్చాయో. కావలి అనే ఊరు ఏర్పడింది ఉదయగిరి కోటకు కాపలా కాసిన, ఉదయగిరి కోటకు కాపలా కాసిన వాళ్లతో అనేది కరీం భయ్య చెప్తారు. కొత్తగా ఉంది, షూర్ కరీం భయ్య. బహుశా అందుకనేమో కావలి అనే పేరు వచ్చింది. పెద్ద ఊరు కదా కావలి, జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ ఉంది కావలిలో, అందువల్లే కావలి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందువల్లే కావలి, ఉదయగిరి కోటకు కావలి కాసిన వాళ్ళ పేరిట కావలి ఏర్పడింది, కావలి అనే ఊరు ఏర్పడింది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, సూపర్ సూపర్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకళ్ళు ఇచ్చారు. మన ఝాన్సీ కూడా ఒకటి ఇచ్చారు, తర్వాత ఇంకొకళ్ళు సమీఉల్లా ఖాన్ అనుకుంటా, ఇంకొకళ్ళు సమీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి ఇన్ఫర్మేషన్ రణాన్న ఇవి. తర్వాత జమీర్ సార్, ప్రకాశంలో లేక్ నేమ్ కంభం ఆర్ అన్నం సార్ అని అడిగారు. కంభం, KHAMBHM, ఖమ్మం కాదు, కంభం చెరువు, కంభం, కంభం. తర్వాత ఉమా మేడం, ఉమా మేడం చాలా రోజులకి తూర్పు దిగ్విజయాత్రల గుర్తుగా పట్నూరు వద్ద విజయస్తంభం నాటాడు కృష్ణదేవరాయలు. త్రీ సముద్రాధీశ్వర బిరుదు పొందారా? లేదురా, సముద్రాధీశ్వర పొంది ఉండొచ్చు. తర్వాత షరీఫా షేక్ సార్, బ్యాచ్ 2 వాళ్ళకి బ్యాచ్ 1 ప్రీవియస్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ ఉన్నాయి, ముందు ఆ క్లాసెస్ చూసుకుంటాం పెట్టండి సార్ అని అడుగుతున్నారు షరీఫా. ఈరోజు నేను మన మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి నేను చెప్తాను. ఆ తర్వాత శ్యామల సర్వసిద్ధి, రవి ఇంకా లేరా పిల్లలు? ఓకే 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 ఓకే, ఇంకొకటి పెట్టండి, పిల్లలకు చెబుదాం, పిల్లలతో మాట్లాడదాం మన స్టూడెంట్స్ తోటి. ఈ ఇంటరాక్షన్ గొప్పది రవి, మంచి పాయింట్లు చెప్పారు. సౌమ్య చెప్పట్లా కొండపల్లి గురించి, కొండపల్లే కదా సౌమ్య, సౌమ్య మీరేం చెప్పలా. ఝాన్సీ చెప్పారు, తిరుమల సమీఉల్లా ఖాన్ చెప్పారు, నెల్లూరు కరీం భయ్య చెప్పారు, చెప్పలా మీరు చెప్పలా. సౌమ్య కొండపల్లి గురించి చెప్పండి రా, లోకల్ హిస్టరీ చాలా పవర్ఫుల్. ఆ తర్వాత రాకేష్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్, హూ ఆర్ రూలింగ్ ఫర్ సౌత్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే విజయనగర రాజ్యం శ్రీకృష్ణదేవరాయలే. శశిప్రియ పులివెందుల, శశిప్రియ అమ్మా ఎలా ఉన్నారా సార్? ఎస్కేడి తిరుమల చేరుకొని ఆ పాయింట్ చెప్పండి సార్ అని అడిగారు మన పులివెందుల శశిప్రియ. తిరుమల చేరుకొని ఆల్రెడీ చెప్పి పంపించాడు మొదటి భార్య తిరుమలాదేవి, ఆవిడ వచ్చారు, ఆవిడ ఈ తీసుకెళ్ళిన చిన్నాదేవితో తిరుమలలో కృష్ణదేవరాయలు. ఇప్పుడు మన ఝాన్సీ చెప్పారే సం ద్వారం, ఆ ద్వారం దగ్గర నిలబడి ముగ్గురు అలా నిలబడిన విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలు అప్పటివి. ఆ తర్వాత ఎవరు శశిప్రియ, తర్వాత రఫీ షేక్, జైన క్షేత్రం బిఫోర్ వైష్ణవ క్షేత్రం అని నేను చదివాను సార్. ఏంటో లేండి ఈ కాంట్రవర్షియల్, అవసరం లేదులేండి. రాకేష్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్, మద్రాసు తీసుకోవాల్సింది సార్. మో రాకేష్ మామూలు మనిషి కాదే, తీసుకోవాల్సింది కానీ మరి రెండు ఇవ్వరుగా వాళ్ళు. సరే అంటే రాజధాని ఉండేదని. సరే సంతోష్ కుమార్, విజయనగరం యుద్ధాలపై వ్యాఖ్యలు చేసిన చరిత్ర పరిశోధకుల పేర్లు చదవాలా సార్? నో, అవసరం లేదు.
నేల్టూరి వెంకటరమణయ్య, న్యూ నిజు, పెరిష్ట వీళ్ళందరూ చెప్పారని ఉంటుంది. అవసరం లేదు సంతోష్. రవి ఇంకోటి ఉందా? ఓకే, థ్యాంక్ యూ మా. ఈరోజు దేవి ప్రశ్న ఏమీ అడగలేదు. దేవి బాగున్నారు కదా, హెల్త్ అది బాగుందా లేదా? జాగ్రత్తగా చదవండి, అంటే ఐ మీన్ కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండి చదవాలి. ఓకేనా దేవి? దేవే కాదు, అందరూ జాగ్రత్తగా హెల్త్ను కాపాడుకుంటూ చదవాలి. చూద్దాం, ఈరోజు ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, ఈ కొంత సమాచారాన్ని తీసుకుని వీడియో చేస్తాను. దాన్ని బట్టి సెలవు పెట్టాలా లేదా అని ఒక అమ్మాయి అడిగారు, బహుశా షరీఫా. నేను ఈవినింగ్ ఓ వీడియో యూట్యూబ్లో పెడతానులేండి. ఓకేనా నాన్న? మరి ఉండనా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని ఈరోజుకి నాకు వీడ్కోలు ఇస్తారా? మరి వీడ్కోలు ఇచ్చి మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి.